हेलो फ्रेंड्स, नेनु मी अनिल, वेलकम टू माय चैनल। ई रोज़ ई वीडियोलो मी योक्क 10th क्लास मार्क शीट की डूप्लिकेट मार्क्स मेमो ये विधंगा डाउनलोड चेयालो ई वीडियोलो तेलुसुकुंदाम। आंध्रप्रदेश संबंधित विद्यार्थुलैना लेकुंटे तेलंगाणा विद्यार्थुलैना मार्क्स मेमोनी डाउनलोड चेसुकोवडं ओके विधंगा उंटुंदी, काकुंटे साइट्स डिफरेंट डिफरेंट गा उंटायी। ई रेंडु राष्ट्रालकु संबंधित विद्यार्थुलु ये विधंगा मार्क्स मेमोनी डाउनलोड चेसुकोवालो मीकु ई वीडियोलो नेनु मीकु एक्सप्लेन चेस्तानु। మీరు కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు అయితే ఇక్కడ మీరు బీఎస్సీ డాట్ ఏపీ అని టైప్ చేసుకోవాలి। టైప్ చేసుకున్న తర్వాత మీ యొక్క గూగుల్ సైట్లో మీరు టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఈ సైట్ మీకు డిస్ప్లే అవుతుంది। దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది। అదేవిధంగా మీరు కనుక తెలంగాణ విద్యార్థులు అయినట్లయితే మీ యొక్క గూగుల్ వెబ్సైట్లో మీరు బీఎస్సీ డాట్ తెలంగాణ అని మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది। టైప్ చేసుకున్న తర్వాత మీకు పైన బిఎస్సి తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అని డిస్ప్లే అవుతుంది। దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది। రెండు సైట్లు కూడా ఒకే విధంగా ఉంటాయి, కాకుంటే వెబ్సైట్ అడ్రస్సెస్ అనేటువంటివి చేంజ్ ఉంటాయి। ఇది తెలంగాణ వెబ్సైట్, ఇది ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్. మీకు ఒక దాంట్లో మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడం చూపిస్తాను, రెండో దాంట్లో కూడా మీరు అదే విధంగా సేమ్ యాజ్ ఈజ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఈ వెబ్సైట్లో ఈ పైన మిడిల్లో పైన ఎస్ఎస్సి పాస్ స్టూడెంట్స్ డేటా ఇయర్ వైజ్, దీంట్లో ఈ పైన ఎస్ఎస్సి పాస్ స్టూడెంట్స్ డేటా ఇయర్ వైజ్ అని ఒక ఐకాన్ మనకి డిస్ప్లే అవుతుంది। ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక సింపుల్ ప్రొఫార్మ్ అనేటువంటిది డిస్ప్లే అవడం జరుగుతుంది। ఇందులో మీరు ఇండివిజువల్ ఆర్గనైజేషన్, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అని క్లిక్ చేస్తారు। దాని తర్వాత మీ యొక్క పేరుని అడుగుతుంది, పేరుని ఇక్కడ టైప్ చేస్తారు। పేరు టైప్ చేసిన తర్వాత పర్పస్, ఎందుకోసమో మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్ని అడుగుతుంది, ఇక్కడ ఒక పర్పస్ని టైప్ చేయాల్సి ఉంటుంది। దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత మీ యొక్క అడ్రస్, తర్వాత ఈమెయిల్ కనుక మీకు ఉన్నట్లయితే మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేసి పైన డిస్ప్లే అవుతున్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది। సో దానికోసం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేస్తున్నాను। ఇక్కడ మీరు లాగిన్ అవ్వగానే మీకు ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మీరు మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు, ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారో ఆ ఎగ్జామినేషన్ ఇయర్ మీకు తెలిసి ఉండాలి, మీరు రెగ్యులర్గా పాస్ అయ్యారా, రెగ్యులర్గా పాస్ అయితే రెగ్యులర్ మీద, ప్రైవేట్గా పాస్ అయితే ప్రైవేట్ మీద, ఓపెన్ 10th రెగ్యులర్ అయితే ఇక్కడ, ఓపెన్ 10th ప్రైవేట్ అయితే ఇక్కడ మీరు క్లిక్ చేసి, అదేవిధంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది। దాని తర్వాత మీ ఈ పైన కనిపిస్తున్న ఈ క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది। సో ఇక్కడ నేను డీటెయిల్స్ని ఎంటర్ చేస్తున్నాను। డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను। క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క మార్క్స్ మెమో అనేటువంటిది మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది। ఈ మార్క్స్ మెమోని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। ప్రింట్ దిస్ పేజ్ అంటే ఇక్కడ ప్రింట్ దిస్ పేజ్ అని వస్తుంది, ఈ ప్రింట్ దిస్ పేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సిస్టంలో ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని అడుగుతుంది, మీరు పీడిఎఫ్గా కనుక సేవ్ చేయాలనుకుంటే సేవ్ యాజ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తారు। సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్ డూప్లికేట్ అనేటువంటిది సేవ్ అవ్వడం జరుగుతుంది। ఇందులో ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మీకు లొకేషన్ అడుగుతుంది, మీరు ఇక్కడ సేవ్ చేస్తారు। ఫ్రెండ్స్, మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోలు చూడడాని కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి। పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోని చివరిదాకా చూడండి।